భూమి కోసం భక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం అనేక పోరాటాలు చేసి అమరుడైన చారు మంజుదార్ 50వ వర్ధంతి కాకినాడ జిల్లా పాతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర నాయకులు కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక బాలాజీ చౌక్ సెంటర్ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ కార్యాలయం నుండి పురవీధుల్లో ర్యాలీగా నిర్వహించి కార్యాలయం వద్ద చారు మంజుదార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు కూలి సంఘం నాయకులు, ఐవా మహిళా సంఘం నాయకులు, లిబరేషన్ నాయకులు, కార్యకర్తలు, రైతు కూలీలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఒకప్పుడు సీఎం చేశారు మన మోడీ ప్రధాని గారు. ఆ రాష్ట్రంలో అక్కడ మరణాలు పెరిగిపోయి ఏంటండి ఇది దారుణం అంటే ఇవాళ ఈ యొక్క దేశ పరిస్థితి సంక్షోభంగా తయారైంది. మన ఆంధ్రప్రదేశ్కి ఆయన ప్రత్యేక హోదా ఇస్తారని చాలా మంది ఆశించారు. ప్రత్యేక హోదా లేదు కానీ ఈవేళ మన రాష్ట్రంలో కొనలేని రేట్లు విపరీతంగా పెరిగిపోయి నిత్యావసర ధరలు పెరిగిపోయి రైతుకి కిట్టుబాటు ధర లేదు. ఈవేళ వ్యవసాయ కూలీలు పండించుకునేటువంటి పంటలకు సరైనటువంటి కూలీ రేట్లు లేవు. ఈవేళకి కూడా ఈవేళ పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపాలిటీ కార్మికులు తుడిసే వాళ్ళకి జీతాలు పెంచమంటే పెంచడం లేదు. ఈవేళ అసెంబ్లీలో కూర్చుని ప్రజలు దోచుకునే వాళ్ళకి లక్షల లక్షల జీతాలు, వీళ్ళు పాకీ పనిచేసే వాళ్ళకి జీతాలు పెంచడానికి ఈ ప్రభుత్వం అంటే కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్టు సిపిఎం అధికారంలో ఉన్నప్పుడు ఆ యొక్క ఫాసిస్టులు ఆయన్ని జైల్లో పెట్టించి సిపిఎం పెట్టి ఆయన్ని అక్కడ చంపేసి ఉన్నా ఆయన ఆశయాలు ఈవేళ భారతదేశంలో నక్సల్ వరి అనే పేరుతో ఈవేళ మారు మోగుతూ ఈవేళ వేలాది మంది భూమి కోసం బుక్తి కోసం పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నారు. అయినా ఈవేటికి కూడా ఈ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీ కోసం ఆయన ఆశయాలను ఆయన ఆనాడు చెప్పాడు. మనిషిని మనిషి దోపిడీ జరుగుతుంది ఈ భారతదేశంలో అని ఆయన చెప్పినటువంటి ఆశయాలను ఈవేళ అదే మనిషిని మనిషి దోసుకునే ఈవేళ దోపిడీ ఈవేళ మన దేశంలో జరుగుతూ ఉంది. దీన్ని సిపిఎంఎల్ లిబరేషన్ ఖచ్చితంగా నిత్యం పేదల హక్కుల కోసం వేలాది లక్షలాది ఎకరాలు భారతదేశంలో ఈ యొక్క భూ పోరాటాలు కొనసాగిస్తూనే ఈవేళ విజయం సాధిస్తూ ఉంది. ఈ యొక్క ఫాసిస్టు పరిపాలన కొనసాగిస్తున్నటువంటి బీజేపీ మోడీ ఎవరైతే ఉన్నారో ఆయన ఈవేళ అంబానీకి, అదానీకి వీళ్ళందరికీ కోట్లాది రూపాయలు ఈవేళ వాళ్ళకి అభివృద్ధి చేసి వాళ్ళని అభివృద్ధి చేస్తున్నారు తప్ప ఈవేళ పేదల కోసం ఈవేళ ఏమి చేయటం లేదు. ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో హిందూ మతోన్మాదంతో ఈవేళ కుల మతాలను రెచ్చగొట్టి దళితుల్ని ఈవేళ పేదల్ని అందరినీ కూడా ఓసగొట్టుకుంటున్నారు. చూడండి గుజరాత్.